నమస్తే, నా పేరు ప్రశాంతి. జేటీవీ న్యూస్ గుడివాడకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ కోతలకు నిరసనగా విసన కర్రతో విసురుకుంటూ నిరసన తెలిపిన టీడీపీ నాయకులు. వేళాపాళాలేని విద్యుత్ కోతల వల్ల ప్రజలు, చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డ దింట్యాల రాంబాబు. సచివాలయం వాలంటరీ రేపటి నుండి వార్డు వార్డు కార్యక్రమాలు నిర్వహించి సేవా పురస్కారాలు అందజేస్తామని తెలిపిన మున్సిపల్ కమిషనర్. ముగ్గురికి సేవారత్న, ఒకరికి సేవా వజ్ర పురస్కారం వచ్చిందని తెలిపిన మున్సిపల్ కమిషనర్. పెరిగిన విద్యుత్ ధరలు మరియు విద్యుత్ కోతలకు పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపిన ఆర్సీపీ రెడ్డి. మిగులు విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రాన్ని విద్యుత్ కోతల రాష్ట్రంగా మార్చేశారంటూ ఆగ్రహం. విద్యుత్ కోతల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావటం తర్వాత సంగతి. ఉన్న పరిశ్రమలు సైతం తరలిపోతున్నాయని వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాదుడే బాదుడు అనే విధంగా పరిపాలన కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేళాపాళా లేకుండా విధిస్తున్న కరెంటు కోతలకు నిరసనగా విసన కర్రతో విసురుకుంటూ వినూత్న రీతిలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు మాట్లాడుతూ వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగాయని, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా పరిపాలన అందించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఒక పక్క విద్యుత్ కోతలు, మరోపక్క విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో విద్యుత్ను అందించడమే కాకుండా ఉచిత విద్యుత్ను సైతం ఇవ్వడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ విధమైన విద్యుత్ కోతలతో రాష్ట్రం విడిపోతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావటం మాట పక్కన పెడితే ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు సైతం వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఒక పక్క పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, మరోపక్క విద్యుత్ కోతలు, విద్యుత్ ఛార్జీల పెంపు, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అనేక భారాలు మోపుతోందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ పార్టీ అధ్యక్షులు వాసే మురళి, కంచర్ల సుధాకర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర పరిస్థితి ఏ విధంగా తయారైంది అంటే పూర్తిగా అంధకార ఆంధ్రప్రదేశ్ లాగా తయారైన పరిస్థితిని ఈరోజు ప్రజలు మరి వారు పడుతున్న బాధలు చూస్తూ ఉంటే నిజంగా ఎంత అవమానకరంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేసిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది పూర్తిగా తేటతెల్లమవుతోంది. అసలు ఏ విధంగా ఆయన ప్రజల యొక్క క్షేమాన్ని, ప్రజల యొక్క సౌకర్యాలని ఈ విధంగా ఆయన చేస్తూ ఉన్నాడో అర్థం కాని పరిస్థితి. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి మొట్టమొదటిసారిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీకు 24 గంటలు కూడా నాణ్యమైనటువంటి కరెంటు తోటి కరెంటు పోని రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుతాను, ఆల్రెడీ మీకు వాగ్దానం ఇస్తానని చెప్పాడు. అలాగే 5 ఏళ్ల కాలం పాటు కూడా ఆయన ఉన్నటువంటి పరిపాలనలో ఒక్కసారి కూడా కరెంటు పోయినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇవాళ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం కరెంటు కోతలే, నిత్యం ఏ ఎక్కడ చూసినా, ఏ వ్యాపారం చూసినా, ఏ ఇంట్లో గృహస్థం చూసినా కూడా ఇవాళ కరెంటు లేనిదే ఏ పని అనేటువంటి జరగని పరిస్థితి. చివరికి అన్నం కూడా కరెంటు కుక్కర్లో వండుకుంటే పరిస్థితి రోజుల్లో మనం ఉంటే ఇవాళ కరెంటు లేకుండా ఆయన చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పి నడుతూ ఉన్నాం. కుంటి సాకులు చెప్తూ ఉన్నారు, బొగ్గు అయిపోయింది, ఉత్పత్తి తగ్గిపోయింది, మరి కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. మరి ఇదంతా మీరు ఎందుకు చేస్తూ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ రాత్రి అయితే చాలు, వార్డుల్లో కానివ్వండి, ఊళ్ళో కానివ్వండి, ప్రజలు ఫోన్లు చేసి మరీ తిడతా ఉన్నారు. ప్రజలు ప్రాణాలు గాలి వదిలేసి ఇవాళ ఉష్ణోగ్రతలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత వస్తుంటే రోజుకు 8 గంటలు 10 గంటలు కరెంటు తీస్తున్నాడు. ఎప్పుడు కరెంటు తీస్తాడు, ఎప్పుడు ఇస్తాడు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ వచ్చే నెలలో చూస్తే 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి, విద్యార్థులు భవిష్యత్తు ఏమవ్వాలి, కనీసం కరెంటు రేత్రి పగలు కూడా తీసేస్తున్నాడు. ఏ టైంలో తీస్తాడు, ఏ టైంలో తీయలేని కూడా చెప్పే పరిస్థితిలో లేదు. గతంలో చంద్రబాబు నాయుడు చెప్పారు, 1 రూపాయి కరెంటు బిల్లు కూడా పెంచడం 5 సంవత్సరాల్లో నాణ్యమైన కరెంటు ఇస్తారని. మిగులు కరెంటుతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పచెప్తే ముందు చూపు లేక కరెంటు ఉత్పత్తి దానికి డబ్బులు చెల్లించలేక బొగ్గు తయారు ఏర్పాటు చేసుకోలేక వ్యాసాకాలంలో ఎంత కరెంటు ఉపయోగపడుతుంది అని ముందు చూపు లేని మంత్రులు ఉండటం వల్ల ఇవాళ ఈ కరెంటు కొరత వస్తుంది. నైట్ రేట్ అర్ధరేత్రులు కూడా ట్రాన్స్ఫార్మర్లు అయ్యి లేచిపోతున్నాయి, నెట్ 4 రోజులకు వెళ్ళిపోతున్నాయి.
राष्ट्र मुख्यमंत्री प्रजल की एम चेस्ट प्रश्न पक् राष्ट्र मुख्यमंत्री यानी ईटी परश्रम का मंत्री यानी विदेश एनो परश्रम युवत उद्योग कल पार्टी राव वेंकटेश्वरा गार आध्वर्यंलो ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానికి ఓటేసినందుకు మా గుడివాడ పట్టణ ప్రజలు స్లమ్ ఏరియా మరీ ముఖ్యంగా ఈ స్లమ్ ఏరియాలో అయితే స్లమ్ ఏరియా ప్రతి చోట టీవీ ఉందా ఫ్రిజ్ ఉందా కూలర్ ఉందా ఇంటింటికి వాలంటీర్లు తిరిగి కరెంటు పెంచితే ఆ కార్డు వైట్ కార్డుని తీసేసి పెన్షన్ తీసేసి మరి వాళ్ళకున్న రాయితీలు తీసేద్దామని మరి ఉచిత ఎస్సీ కాలనీకి లేబర్ కాలనీలో ఉచితంగా కరెంట్ ఇస్తామని 200 యూనిట్లు కాల్చుకోమని ఇవాళ ఇటువంటివన్నీ దౌర్భాగ్యంగా చేస్తున్నారు. కనుక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభుత్వం తన యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల తన యొక్క చేతకాంతనం వల్ల రాష్ట్ర ప్రజలు అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు 2014 నుంచి 2019 వరకు కూడా మరి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే విద్యుత్ సంస్థల్లో మార్పులు చేసుకొచ్చి ఒప్పందాలు చేసుకున్నారో 20 సంవత్సరాలకు సంబంధించి ఈ ప్రభుత్వం దగా ప్రభుత్వం అంటానికి కరెంట్ ఒకటి నిదర్శనం చాలు. ఇలా అన్ని చెత్త మీద పన్ను ఇట్లా రకరకాలుగా పన్నులు వడ్డిస్తూ బాధడే బాధడనే కార్యక్రమం పెట్టి ప్రజల్ని రైతులకేమో 9 గంటల కరెంట్ ఇస్తానని నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పి ఇవాళేమో రాత్రులు ఇళ్లకే కరెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్ని తక్షణం దీపావళని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అందించే భారత పురస్కారాలను రేపటి నుండి గుడివాడ పట్టణంలో ప్రతి వార్డులో నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలియజేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉగాది పండుగకి సచివాలయ సిబ్బంది సేవలను గుర్తించి వారికి అవార్డులు అందించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణంలో 428 మంది వాలంటీర్లకు పురస్కారాలు అందించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. గుడివాడ పట్టణంలో 3 సేవారత్న ఒకరికి సేవా వజ్ర పురస్కారం రావడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. సేవలను గుర్తించి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాదికి వాళ్ళకి సేవా పురస్కారం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన గుడివాడ పట్టణానికి 428 మందికి ఈ సేవా పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. దాంట్లో 3 సేవారత్న, 1 సేవా వజ్ర. సేవామిత్రకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి 10,000 చొప్పున, సేవారత్న వస్తే 20,000 చొప్పున, సేవా వజ్ర అయితే 30,000 చొప్పున అందజేయటం జరుగుతుంది. వాళ్ళ సేవలకు గుర్తించి ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఈ పురస్కారం ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రేపటి నుంచి మన గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి వార్డుల్లో వార్డుల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇది ఈ నెలాఖరు వరకు ఈ ప్రోగ్రాం కింద చేసుకోమన్నారు కాబట్టి మన మంత్రి గారు అలాగే ఇతర ప్రజాప్రతినిధులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ప్రోగ్రామ్ని చాటోడ్ చేసి రేపటి నుంచి ప్రతి వార్డులో ఈ కార్యక్రమాలు జరిగేటట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. 10వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలతో పాస్ అయి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఆకాంక్షతో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్స్ అందించి వారికి సహాయపడటం జరుగుతుందని సత్యసాయి సేవా సమితి కన్వీనర్ చలసాని అన్నపూర్ణమ తెలియజేశారు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ప్రభుత్వ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించే విధంగా వచ్చే నెలలో జరగనున్న 10వ తరగతి పరీక్షలలో ప్రతి ఒక్కరూ మంచి ఉత్తీర్ణతతో పాస్ అవ్వాలని కోరుకుంటూ విద్యార్థులకు సత్యసాయి సేవా సమితి సభ్యులు స్టడీ మెటీరియల్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా సేవా సమితి కన్వీనర్ అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ గాంధీ మున్సిపల్ హై స్కూల్ మరియు గర్ల్స్ హై స్కూల్లో మొత్తం 179 మంది విద్యార్థులకు ఈరోజు స్టడీ మెటీరియల్స్ అందించడం జరిగిందని 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. 6 ఉన్నారండి, 76 ఉన్నారు.
గర్ల్స్ హై స్కూల్లోనేమో 130 ఉన్నారట. వీళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి ప్యాడ్లు, పెన్నులు, ఎరేజరు, మరి షార్ప్నేరు, స్కేలు, వాటర్ బాటిల్, లడ్డు ప్రసాదం చేసాము. లడ్డు ప్రసాదం ఇస్తున్నామండి. అదే 10th క్లాస్ పిల్లల వరకే ఇస్తున్నాము. ఏదండి సాయిరా స్వామి ఆరాధన 24వ తారీఖు ఆ సందర్భంగా ఈ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. వాటిలో భాగంగా ఈ స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. సాయిరా వారి పాదపద్మములకు నమస్కరించి శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వారి ఆశీస్సులతో గుడివాడ సత్యసాయిబాబా సేవా సమితి గుడివాడ వారి ఆధ్వర్యంలో పిల్లలకి గాంధీ హై స్కూల్ మరియు గర్ల్స్ హై స్కూల్ నందు చదువుకున్న 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలకి సేవా దృక్పథంతో స్వామివారి ఆశీస్సులతో వాళ్ళ పరీక్షలకు కావాల్సినటువంటి వాటర్ బాటిల్, ప్యాడు మరియు స్కేలు, పెన్సిల్స్ 2 పెన్నులు అవన్నీ కూడా 200 మందికి గాంధీ స్కూల్లో 100 మందికి, అలాగే గర్ల్స్ హై స్కూల్లో 100 మందికి 200 మంది పిల్లలకు కూడా ప్యాడు, వీళ్ళకు ఎగ్జామ్స్ కావాల్సినటువంటి నీడ్స్ అన్నీ కూడా స్వామివారి ఆశీస్సులతో గుడివాడ సత్యసాయి సేవా సమితి వారు ఇవ్వటం జరిగింది. వీళ్ళ ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు. గాంధీ మున్సిపల్ పాఠశాలలో ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకి 27వ తారీఖు ఏప్రిల్ 27 జరగబోయేటటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకి మా పాఠశాల నుంచి ఇంగ్లీష్ మీడియం వారు విద్యార్థులు 40 మంది, తెలుగు మీడియం విద్యార్థులు 30 మంది, మొత్తం 76 మంది మా పాఠశాల నుంచి ఎగ్జామినేషన్ వ్రాయటానికి సిద్ధంగా ఉన్నారు. మరి విద్యార్థులని చక్కగా స్పెషల్ క్లాసుల్లోనూ ప్రత్యేక శ్రద్ధతో చదివిస్తూ ఉన్నాము. ప్రస్తుతం ప్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు కావాల్సినటువంటి ఎగ్జామినేషన్ సామాగ్రి, ఎగ్జామినేషన్ కిట్, ప్యాడు, మన పెన్నులు, స్కేలు మున్నకు ఎగ్జామినేషన్ సామాగ్రిని ఇచ్చుటకు ముందుకు వచ్చినటువంటి సత్యసేవా సంస్థ వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా 76 మంది విద్యార్థులకి కూడా ఎడ్యుకేషన్ ఈ ఎగ్జామినేషన్ కిట్ ఇవ్వటం చాలా అభినందనీయం. ఈ విధంగా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అన్నపూర్ణ గారు మరియు మిగిలినటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి వారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మా విద్యార్థిని విద్యార్థుల్ని అందరినీ కూడా అందరూ పాస్ అవ్వాలని చెప్పేసి వారు ఆస్వాదించినందుకు మంచి సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యుత్ ఛార్జీల పెంపుతో ఒక పక్క ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరోపక్క రోజుకు 8 గంటలు విద్యుత్ కోతలు విధిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, విద్యుత్ మిగులు రాష్ట్రాన్ని విద్యుత్ కోతల రాష్ట్రంగా మార్చేశారు అంటూ సిపిఎం నేత ఆర్సీపీ రెడ్డి మండిపడ్డారు. స్థానిక సుందరయ్య భవన్ నందు ఈరోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన నాడు మిగులు విద్యుత్ ఉత్పత్తిలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని విద్యుత్ కోతలకు గురయ్యే విధంగా చేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు చెల్లించలేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే మరోవైపు వేళాపాళ లేకుండా రోజుకు 8 గంటల పాటు విద్యుత్ కోతలు విధించడం వల్ల ప్రజలు, సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. వెంటనే విద్యుత్ కోతలను తగ్గించాలని, అదేవిధంగా విద్యుత్ కోతలు సమయం సైతం ప్రకటించి ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐద్వా కార్యదర్శి రజని పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్తు రాష్ట్రంగా ఆ రోజు మన అధికార పార్టీ మన వాళ్ళు భావించారు. వాస్తవంగా కూడా తెలంగాణ విడిపోతే తెలంగాణకే నష్టం, తెలంగాణలో కరెంట్ ఉండదు, మిగిలిన కరెంట్ అంతా ఆంధ్రాలోనే ఉంటుందని ఆ రోజు నిజంగా ప్రజలు కూడా భావించారు. కానీ ఇప్పటికి విడిపోయిన తర్వాత 8 సంవత్సరాలకి ఆంధ్రాలో కరెంటు కోతలు ప్రారంభమయ్యి మిగులు రాష్ట్రం వల్ల ఇప్పుడు కరెంటు తరుగు రాష్ట్రంలో దిగబడిపోయింది. దీనికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ విధానాలు, అట్లాగే మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాల రీత్యా ఈరోజు కరెంటు కోతలు విపరీతంగా ఉన్న పరిస్థితి ఉంది. సుమారు రోజుకి 24 గంటల్లో 7 నుంచి 8 గంటలు కరెంటు కోత ఉన్న పరిస్థితి. ఆ కరెంటు కోతలు కూడా ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో అర్థం కాక ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు. ఎందుకంటే పలాంటి టైం నుంచి పలాంటి టైంకి కోత ఉంటుంది అంటే ప్రజలు
మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి 9 అయిపోతుంది ఈ లోపల ఏమైనా పనులు ఉండే మనం కంప్లీట్ చేసుకోవాలి కరెంట్ ఉండదు అనే నేచర్ లోకి ప్రజలు ఉంటారు కానీ ప్రభుత్వం ఏ టైం లో కరెంట్ కోత విధిస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఇలా కరెంట్ కోతలు పెట్టడం రాష్ట్రమేమో రెండో పక్కన ఇదే మంత్రులు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మేము 9 గంటలకు వ్యాపారానికి 9 గంటల విద్యుత్ ఇస్తున్నాం అని రెండో పక్కన చెబుతా ఉన్నారు అట్లాగే చేపల చెరువులకి అన్నిటికీ కరెంట్ మొదట్లో అధికారంలోకి వచ్చినప్పుడు కరెంట్ చేపల చెరువులకి అన్నిటికీ ఇచ్చి ఈ రోజు ప్రజలు కష్టాల్లోకి సుడిగుండంలోకి నెట్టేసిన పరిస్థితి ఉంది దీని నుంచే ఈ రోజు కరెంట్ కోతలు ఉండే మన రాష్ట్రానికి పరిశ్రమలు కానీ లేకపోతే ఆదాయం కానీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది రెండో పక్క రేట్లు చూస్తే విపరీతంగా బాధుడు రకరకాల పేరుతో ఇలా మా ఆఫీస్ బిల్లు చూసాం మేము కాల్చింది వాస్తవంగా 115 యూనిట్లు కాల్చాం ఈ నెలలో కానీ బిల్లు వచ్చింది ఎంత అనుకున్నారు 1140 రూపాయలు వచ్చింది అంటే యూనిట్కి 10 రూపాయలు యావరేజ్ పడింది బిల్లు అంటే ఎంత మేము ఇది ఒక సోషల్ సర్వీస్ ఆఫీసు దీంట్లో ఆదాయం వచ్చే ఆఫీస్ కాదు కానీ వాడు వేసింది మాత్రం ఇది కమర్షియల్ ఏరియాలో ఉంది అని బిల్లు యూనిట్కి 10 రూపాయలు వేస్తే 1150 రూపాయలు కరెంటు బిల్లు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వ విధానాలు మారాలి అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఈ అసలు విద్యుత్తుని రాష్ట్రం నుంచి తీసుకుపోయి కేంద్రం కంట్రోల్లోకి విద్యుత్తుని తీసుకుపోవడానికి 2020 విద్యుత్ సవరణ బిల్లుని చట్టం తెచ్చింది ఇంకా బిల్లు ఇంప్లిమెంటే కాలేదు కానీ మన రాష్ట్రంలో మాత్రం మన ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఏం చేస్తే అది చేసే పరిస్థితి అలా చేసే పరిస్థితిలోనే ఈరోజు ఈ కరెంటు ఛార్జీలు కూడా విపరీతంగా రేట్లు పెంచే పరిస్థితి ఉంది పెంచారు ఆల్రెడీ ఈ నెల బిల్లు చూస్తే యూనిట్ 10 రూపాయలు పడిన పరిస్థితి మేము 200 యూనిట్లు కూడా కాల్చలేదు 115 యూనిట్లు మా ఆఫీస్ కాలిస్తే 1140 రూపాయలు బిల్లు వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ కోతల్ని కంట్రోల్ చేయాలి అట్లాగే ప్రభుత్వం కూడా ఏమైనా షార్టేజ్ ఉంటే కోతలకి ఒక టైమింగ్ అనౌన్స్ చేస్తే ఆ టైానికి ప్రజలు ఇబ్బంది నుండి బయటపడే పరిస్థితి ఉంటుంది కరెంట్ కోతలు ఎలా పడితే అలా తీస్తున్నారు చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఉంటున్నారు సాయంత్రం పూట తీయటం వల్ల వాళ్ళు పని నుంచి ఇంటికి వెళ్ళాలన్న ఇబ్బంది రోడ్ల మీద వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కరెంట్ కోత అనేది ఏంటంటే ఒక టైానికి అనేది మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తే కనుక వాళ్ళు పనులు ముగించుకుని ఆ టైానికి ఇంటికి వెళ్తామో లేకపోతే వాళ్ళు ఇబ్బందులు వాళ్ళు చూసుకుంటాక అవకాశంగా ఉంటుంది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం కరెంటు కోత పెట్టండి ఎండాకాలం కోసం కూడా పెట్టుకుంటున్నారు కాబట్టి దానికి ఒక సమయానికి ఆ సమయానికి తగ్గట్టు కేటాయింపిస్తే బాగుంటుంది అలాగే చిన్నపిల్లలు పెద్దలు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సాయంత్రం పూట తీస్తున్నారు దోమలు వాటన్నిటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు పోని ఏరియాలకు ఎందుకు వచ్చి అక్కడ ఉన్న దోమల కోసం మందులు ఇలాంటివి కొట్టడం కూడా చేయట్లేదు ఈ కరెంటు తీసేయడం వల్ల బయట కూర్చోలేక ఇంట్లో ఉండలేక ఒక్కబోసి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము చెప్పేది ఒకటే ఏంటంటే కరెంట్ టయానికి మధ్యాహ్నం తీయటమో లేకపోతే పొద్దున ఆ ఉద్యోగాలు తీచా అన్ని సమస్యలను పరిష్కరించుకుని దాంట్లో మీకు ఏ టైం కుదిరితే ఆ టైం తీసి మరి అందరినీ చూడాల్సిందిగా మేము వాటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చూసి దాని సమయానికి ఆ యొక్క ఇబ్బందులు ఏది లేకుండా ఎదుర్కొనేందుకు ప్రజలను ఆదుకోవాల్సిందిగా మేము గవర్నమెంట్ని కోరడం శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో పుట్టి హరికుమార్ యాదవ్ వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని రెడ్ క్రాస్ చైర్మన్ హై మాన్విత ఫౌండేషన్ అధ్యక్షురాలు షర్మిల తెలియజేశారు స్థానిక జగన్నాథపురంలో ఉన్నటువంటి కరుణపీఠం వృద్ధాశ్రమం నందు ముదినేపల్లి వాసి సోమ సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అందించిన విరాళంతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ చైర్మన్ హై మాన్విత ఫౌండేషన్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరియు ఆర్కే ఫౌండేషన్ అధ్యక్షులు రామకృష్ణ లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొగ్గవరపు తిరుపతయ్య ముఖ్య అతిథులుగా విచ్చేసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి నెలా వృద్ధాశ్రమంలో పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఆయన్ను ఆదర్శంగా తీసుకొని యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లోకి రావాలని వారు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో గాదె మోహన్ బాబు దేవస్థాన ట్రస్ట్ సభ్యులు కంతేటి హరిబాబు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో కరుణాపేట వృద్ధాశ్రమ వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ చైర్మన్ హైమా మాన్విత ఫౌండేషన్ చైర్మన్ ఎస్ షర్మిల రాణి గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం అలాగే పెద్దలు తిరుపతి గారు కానీ ఆర్కే గారు కానీ ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్కే గారు కానీ
వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మరియు మిత్ర మండలి తరఫున స్వాగతం సుస్వాగతం అండి. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం శ్రీ పుట్టి హరికుమార్ గారి నేతృత్వంలో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించి వారు మా చేతుల మీదుగా పెద్దలందరికీ భోజనాలు ఇవ్వాలనేటువంటి దృఢ సంకల్పం చాలా సంతోషించదగినది. మరి హరికుమార్ గారి గురించి ఏ రోజు కూడా ఆయన గుడివాడలో చేయని ప్రోగ్రాం ఏ రోజు ఉండదు. అది నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, హరికుమార్ గారిని చూసి నీదో ఫుల్ టైం ఉద్యోగంలో పెట్టుకున్నట్టున్నారు, రోజు ఇదే చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు రోజు ఆఫీస్కి వెళ్తాడు రావాలి, అది వాళ్ళ ఉద్యోగం. కానీ ఈయన సమాజ సేవ కోసం రోజు తన కుటుంబాన్ని తన టైంని ఎంతో వెచ్చించి తన కాలాన్ని డబ్బుని కూడా వెచ్చించి ఇటువంటి కార్యక్రమాలు చేయటం నిజంగా గొప్ప అద్భుతమైనటువంటి ఆ వరం. ఆయన అంత ఓపికగా ఒకరోజు రెండు రోజులు చేసిన తర్వాత చేద్దాంలే అనిపిస్తుంది కొంతమందికి, కానీ మరి ఈయన దగ్గర నేను ప్రతిరోజు కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను చేయడానికి ఇటువంటి మహోన్నత వ్యక్తులు ఉండాల్సిందే సమాజంలో. ఈ సమాజ సేవ చేయటానికి ఇంకా నిండు నూరేళ్ళు ఆయుష్ను పొంది మంచి బలంగా అందరికీ సమాజ సేవ చేయగలిగేటువంటి అదృష్టాన్ని ఆయురారోగ్యాన్ని ఆ భగవంతుడు. శ్రీకృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షులు హరికుమార్ గారి ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మెయిన్గా ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పినట్టు ఆయన రోజు పట్టుకొని రేపేం చేద్దామా ఎల్లుండి ఏం చేద్దామనే కార్యక్రమాలు ఉన్నది. అయితే నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ వృద్ధాశ్రమంకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మిగతా కార్యక్రమాలు అందరూ చేస్తారు. ఈ వృద్ధ శరణాలయాలకు చేసేవాళ్ళు చాలా తక్కువ. నాకు నచ్చిన కార్యక్రమాలు ఆయనే. నేను ఒకప్పుడు అయితే ఎంతమందినో ప్రోత్సహించేవాడిని వృద్ధ శరణాలయాలకు చేయమని, వాకర్స్ ద్వారా కానీ భారత అందరికీ బర్త్డేలకు కూడా మ్యారేజ్ డేలకు కూడా ఏదో కార్యక్రమం చేయమని నేను అడిగేవాడిని. అలాగనే నేను రెడ్ క్రాస్లో కూడా ఫుల్గా యాక్టివ్గా ఉండేవాడిని. సాలూరు వెంకటేశ్వర గారు ఆయన ఆర్డీఓగా ఉండి వైస్ చైర్మన్ ఆయన మమ్మల్ని ప్రోత్సహించి ఆయన జీబులో ఎక్కించుకెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ చేశారు. నాకు కలెక్టర్ గారు తర్వాత గవర్నర్ గారు నర్సింగ్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. అలాంటి మేడం గారు ఇవాళ వచ్చారంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. రెడ్ క్రాస్కు ఒక నాయకు సంస్థకు అధ్యక్షురాలుగా ఉంటాం. ఈ రెడ్ క్రాస్లో చాలా చేయొచ్చు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అది కూడా మేడం గారు బాగా యాక్టివ్గా హరికుమార్ గారిని పక్కన ఉంచుకొని మా కార్యక్రమాల్లో సేవాకరంగా కలుపుకొని మంచి కార్యక్రమాలు చేసి గుడివాడ రెడ్ క్రాస్ని కూడా ఒక పద్ధతిగా అడుగుతున్నాను. నన్ను రెడ్ క్రాస్ ఏంటి ఇదివరకు చేయట్లేదు ఏంటి ఎవరిని అడగాలి ఏమిటనేని ఇదివరకు చాలామంది బాగా యాక్టివ్గా చేసేవాళ్ళు. అలాంటి చేయమని కోరుకుంటున్నాను. అదిగాక ఈ ఉదశ కర్ణాపీఠం ఉదశాలు అంటే చాలా పూరు భేదాలు ఉన్నారు. రాత్రి ఫోన్ చేసి మేడం గారు రేపు కరోనాపీఠంలో భోజనాలండి, మా బావగారి పుట్టినరోజు, మీరు చీఫ్ గెస్ట్గా రావాలండి అంటాను. సార్ నాకు రేపు మార్నింగ్ వరల్డ్ హెల్త్ డే సార్, నాది చిన్న ప్రోగ్రామ్ ఉంది సార్ అంటే, లేదు మేడం గారు 12 ఇట్లా రావాలని చెప్పారు. సరే సార్ వస్తాను సార్ అని చెప్పి నేను నా ఈవెంట్ అవ్ చేసుకొని ఇట్లా రావటం జరిగింది. హరికుమార్ గారు రోజు ఏదో ఒకటి మజ్జిగ పంపిణీ అని, లేతేనేమో ఉగాది పురస్కారం అని, లేతేనేమో ఏదో ఒక ఈవెంట్ చేస్తూనే ఉన్నారు. లేతేనేమో శాంతి వృద్ధాశ్రమంలో అని, కరోనా పీఠంలో అని ప్రతిరోజు ఏదో ఒక ఫోన్ చేస్తూనే ఉంటారు. నాకు కుదరక రాపోవటము, ఎట్లాగూ రాపోవటం కుదరట్లేదు, నేను ఈవెంట్ల ద్వారానో కుదరట్లేదు. ఈరోజు ఈ సందర్భంగా వారి బావగారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. తిరుపతి గారు చెప్పినట్టుగాను రెడ్ క్రాస్ చైర్మన్గా నేను స్టార్ట్ చేసిన తర్వాత అయితే మాత్రం గుడివాడగా యాక్టివ్గానే చేస్తున్నాను. గుడివాడలో నాకు తోచిన దీనిలో గుడివాడ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ గుడివాడలో కానీ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా, హైమానిత ఫౌండేషన్ ద్వారా చాలా యాక్టివ్గా చేస్తున్నాను సార్. ఇంకా యాక్టివ్గా చేయడానికి కూడాను కృషి చేస్తాను అని చెప్పి తెలియజేస్తున్నాను సార్. మీ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో పేద ప్రజలకు అండగా నిలిచేందుకు తమ వంతు సహాయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా
పట్టణంలోని పలువురు మహిళలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు అందించడం జరిగిందని రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ మల్లిరెడ్డి రవి తెలిపారు. గుడివాడ పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఈరోజు నిరుపేదలైన నలుగురు మహిళలకు నాలుగు కుట్టు మిషన్లు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం, వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు నిరుపేదలైన మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తమ వంతు సహాయంగా కుట్టు మిషన్లు అందించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి తమతో పాటు సహకరించిన కమిటీ సభ్యులందరికీ ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు క్లబ్ అధ్యక్షులు రవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ పెద్దలు శంకర్రావు, రంగారావు, గుడివాడ కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం నా హయాంలో ఒక ప్రొజెక్టరు తర్వాత స్క్రీను తీసుకోవడం జరిగింది. పబ్లిక్ ఇమేజ్ కోసం, రోటరీ యాక్టివిటీస్ని ప్రజలకు చూపించడం కోసం అది తీసుకున్నాం. మిగిలిన ఫండ్స్తో ఇక్కడ ఒక నాలుగు మిషన్స్ తెప్పించడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని రోటరీ క్లబ్ వారు సెలెక్ట్ చేయడం జరిగింది. వారికి ఈరోజు ఈ మిషన్స్ అందజేయడం జరుగుతూ ఉంది. వారికి ఉపాధి కల్పించేటటువంటి దిశగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. దీనికి సహకరించినటువంటి రోటరీ కౌన్సిలర్ బాబు శ్రీకర్ గారికి, తర్వాత మా సభ్యులు శంకర్రావు గారికి, కిరణ్ గారికి, రంగారావు గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ రోటరీ క్లబ్ తరఫున ఒకేషనల్ ఎక్సలెన్స్ ద్వారా నలుగురు వ్యక్తులకు, లబ్ధిదారులకు ఈ సేవింగ్ మిషన్లు అందజేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా క్లబ్ ప్రాజెక్టు. ఈ సంవత్సరం రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా, గ్లోబల్ ప్రాజెక్ట్ ద్వారా, మన క్లబ్ ద్వారా గుడివాడ ప్రజలకి, గుడివాడలో ఉన్న ఈ టైలర్స్కి ఒక 20 మందికి మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది క్లబ్ తరఫున ఈరోజు నలుగురికి ఈ సేవింగ్ మిషన్స్ ఇచ్చి వారిని ఆర్థికంగా చేయూత ఇవ్వడానికి ఈ క్లబ్ ముందుకు వచ్చింది. ఇట్లాగే ఈ సంవత్సరం అనేక ప్రాజెక్టులు ప్రెసిడెంట్ ఎం రవికుమార్ రెడ్డి గారి, సెక్రటరీ కిరణ్ గారి ఆధ్వర్యంలో 9 నెలలుగా 100 ప్రాజెక్టులు చేశాం. ఈ క్లబ్ ఇంకా ఈ వీరి పదవీకాలం ఇంకా 3 నెలలు ఉంది. ఈ 3 నెలల్లో కూడా అనేక వినూత్న ప్రాజెక్టులు చేసి ఈ గుడివాడ పరిసర ప్రాంత ప్రజలకి ఈ రోటరీ క్లబ్ ద్వారా మంచి జరగాలని, సేవ చేయాలని మేము ముందుకెళ్తున్నాం. వారిద్దరికీ ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ కోతలకు నిరసనగా విసిన కర్రతో విసురుకుంటూ నిరసన తెలిపిన టీడీపీ నాయకులు. వేళాపాళా లేని విద్యుత్ కోతల వల్ల ప్రజలు, చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డ దింట్యాల రాంబాబు. సచివాలయం వాలంటరీ రేపటి నుండి వార్డు వార్డు కార్యక్రమాలు నిర్వహించి సేవా పురస్కారాలు అందజేస్తామని తెలిపిన మున్సిపల్ కమిషనర్. 3 సేవారత్న, 1 సేవా వజ్ర పురస్కారం వచ్చిందని తెలిపిన మున్సిపల్ కమిషనర్. పెరిగిన విద్యుత్ ధరలు మరియు విద్యుత్ కోతలకు పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపిన ఆర్సీపీ రెడ్డి. మిగులు విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రాన్ని విద్యుత్ కోతల రాష్ట్రంగా మార్చేశారంటూ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేటీవీ న్యూస్ గుడివాడలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.